హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. సో ఇప్పుడే మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ దేవరా పార్ట్ 1 చూస్తున్నాను నేను. అండ్ ఈ అంటే రాత్రి కూడా నిద్ర పట్టలేదు నాకు. మూవీ ఎట్లుంటుంది ఏమి అని ట్విట్టర్లో కూడా రివ్యూ చూస్తుంటే నేను. రెండు పడుకున్నాను నేను ఆల్మోస్ట్. అండ్ 6:00 లేచేస్తే ఇంకా 6:30 షో ఉండే కదా ఇక్కడ గరుడ మాల్. అండ్ లిటిల్ చెప్పాలంటే లైక్ మూవీ స్టార్ట్స్ ఆఫ్ అనే గుడ్ నోట్. అంటే రక్తంతో లైక్ తడిసిపోయిన నేల, లైక్ తడిసిపోయిన సముద్రం, ఎందుకు ఆ రీజనింగ్ అదంతా లైక్ స్టార్ట్ అవుతుంది. లైక్ అజయ్ గారు వచ్చి ప్రకాష్ రాజ్ గారితో ఇంటరాక్ట్ అవుతారు, అప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ లిటరలీ అక్కడి నుంచి వచ్చే గూస్ బంప్స్ ఇంట్రడక్షన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిది, అండ్ అక్కడి నుంచి వచ్చే లైక్ స్టోరీ బిల్డింగ్ కానీ అదంతా బాగా నచ్చింది. మొదలు అక్కడక్కడ స్లో పేస్ట్ ఉన్నా కూడా దేవర ఇంపాక్ట్ వస్తుంటుంది. సో దేవర ఎందుకు అంత పవర్ఫుల్, ఆ ఊరిని ఎట్లా ఆదుకుంటున్నాడు, ఆ నాలుగు విలేజెస్ని ఎట్లా ఆదుకుంటున్నాడు దేవర. మళ్ళీ ఆ నాలుగు విలేజెస్ కాకుండా మీరు చూస్తే లైక్ కంప్లీట్ సముద్రాన్ని, ఆ ఎర్ర సముద్రాన్ని ఎట్లా కాపాడుతున్నాడు. సో అదంతా కూడా బాగుంది స్టోరీ. అండ్ లైక్ ఆయుధ పూజ సీక్వెన్స్ బాగుంది. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే భయంకరంగా ఉంది. అనిరుద్ధ్ ఇచ్చి పడేస్తున్నాడు, మ్యూజిక్ అరాచకంగా ఉంది, లిటరలీ సూపర్ ఉంది. బట్ వేర్ అయ్యాడ్ ప్రాబ్లమ్ ఈ సెకండ్ హాఫ్. అంటే ఎప్పుడు పెద్ద చిన్న ఎన్టీఆర్ కనుమరుగైపోతారు కదా, మళ్ళీ చిన్న ఎన్టీఆర్ వస్తారు. సో అంటే పిరికోడ్లాగా చూపిస్తారు, కొంచెం వాళ్ళ నాన్న ఎంత ధైర్యవంతుడు కదా, కొడుకు అంత పిరికోడ్లాగా చూపిస్తారు. బట్ క్లైమాక్స్లో ఏమంటే కంప్లీట్ లైక్ కంప్లీట్ ట్విస్ట్ ఉంటుంది, అది మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి క్లైమాక్స్లో. బట్ క్లైమాక్స్ బాగా పెట్టినారు మూవీలో. బట్ సెకండ్ హాఫ్లో ఏమంటే ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ లేవు. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్లో లేదు. కొంచెం డ్రాగ్డ్ అండ్ ల్యాగ్డ్ పేస్లో వెళ్తుంటుంది మూవీ. అండ్ క్లైమాక్స్ చూసినాక మీకు డెఫినెట్గా షాక్ అవుతారు, అంటే ఇదేనా ట్విస్ట్ అని. బట్ ఎండింగ్ వచ్చేసరికి మూవీ ఇది లైక్ కంప్లీట్లీ యూటర్న్ తీసుకుంటుంది. అండ్ ఐ మీన్ ఇట్ డజంట్ మేక్ ఎనీ లాజిక్ అండ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కమింగ్ టు ఎండింగ్. క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ క్లైమాక్స్లో ఇచ్చినాయి, మళ్ళీ ఎండింగ్కి నాకు పోయేసింది. మళ్ళీ అది మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి, సస్పెన్స్ నేను చెప్పలేను. సో అది మళ్ళీ పార్ట్ 2కి, అక్కడి నుంచి పార్ట్ 2కి మళ్ళీ వాళ్ళు వే చేస్తారు. బట్ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎంటర్టైనింగ్ సాంగ్, ఐ మీన్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కానీ, ఐ మీన్ దేవరా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, కరిస్మా చూస్తే సెకండ్ హాఫ్లో వరా క్యారెక్టర్లో మీకు ఉండదు, అది ఔరా అనేది ఉండదు. దేవరా క్యారెక్టర్లో చూసిండే ఔరా, వరా క్యారెక్టర్లో ఉండదు మీకు. ప్లస్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఎక్కడ ల్యాగ్ అండ్ బోర్డ్రమ్ చూసిన ఫీలింగ్ వస్తుంది సెకండ్ హాఫ్ మీకు. అక్కడక్కడ కొంచెం ఆచార వైబ్స్ కూడా కనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. అండ్ క్లైమాక్స్ బాగా అనిపించినా కూడా మళ్ళీ ఏమంటే ఆ ఎండింగ్ చూస్తే నాకే షాక్ అయింది. అంటే లాజిక్ ఇల్లాజికల్గా ఉంది, కన్విన్స్గానే లేదు నాకు. సో అదొకటి. అండ్ అదైనాకేమంటే లైక్ ఓవరాల్ ఇట్స్ లైక్ గుడ్ వన్ టైం వాచ్, డెఫినెట్లీ చూడొచ్చు మీరు వన్ టైం వాచ్. అండ్ ఐమాక్స్ వర్షన్ నాకు తెలిసి లైక్ ఏం అది సేమ్ 2D రిప్లికేట్ చేస్తున్నారు, జస్ట్ స్క్రీన్ పెద్దగా ఉందన్నారు. ప్రత్యేకంగా ఐమాక్స్ వర్షన్కి ఏమి వాళ్ళేమి శ్రద్ధ తీసుకో లేకున్నా కూడా జస్ట్ 2D వర్షన్ ఎన్హాన్స్ లైక్ క్వాలిటీలో పెట్టినారన్నారు. బట్ ఓవరాల్ ఇట్స్ లైక్ వన్ టైం వాచ్, నాట్ సో గ్రేట్ బట్ ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ. గ్రేట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై మీడియాకర్ సెకండ్ హాఫ్. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు 2 రోల్స్ ఆయన బాగా చేస్తున్నారు. దేవరగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన లైక్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, మాస్ అపీలింగ్ కానీ లిటరలీ ఎదగొట్టినారు దేవరా క్యారెక్టర్లు. కమింగ్ టు వరా వచ్చేసరికి వరా కూడా బాగా చేస్తారు, బట్ ఆ దేవరాకున్న అవరా వరా క్యారెక్టర్లో కనిపించలేదు నాకు. బట్ ఓవరాల్ ఇట్ ఇట్ వెరీ వెరీ గుడ్ జాబ్. ఈజ్ ద సోల్ లీడర్ ఆఫ్ ద మూవీ. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు లిటరలీ బాగా చేస్తున్నారు మూవీలో. అండ్ కమింగ్ టు అదర్ యాక్టర్ లైక్ జాన్వీ కపూర్, వేస్టెడ్ ఆపర్చునిటీ మూవీలో, ఎందుకున్నారో తెలియదు తను. సో తను జస్ట్ చుట్టమల్లి సాంగ్ ఒకటే పెట్టినారు, అది తప్పితే ఇంకేం లేదు లిటరలీ చెప్పాలంటే. ప్రకాష్ రాజు గారు కూడా అంతేం లేదు, మళ్ళీ శ్రీకాంత్ గారిది అంతేం లేదు. సైఫ్ అలీ ఖాన్ గారు బాగా చేస్తారు, ఉన్న రోల్లో ఆయన సెటిల్గా చేస్తారు అండ్ ఆయన బాగా చేస్తున్నారు యాక్టింగ్. ఈ డిడ్ గుడ్ జాబ్. బట్ ఓవరాల్ ఐ థింక్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి దేవరాల్లో సెకండ్ హాఫ్లో. సో నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే సెకండ్ హాఫ్లోనే ప్రాబ్లం వచ్చింది దేవరాల్లో. సో ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ సెకండ్ హాఫ్ ఇవ్వలేదు నాకు. సో అదే నాకు పెద్ద ప్రాబ్లం అయింది. అండ్ క్లైమాక్స్ మళ్ళీ బాగున్నా కూడా ఎండింగ్ మళ్ళీ బాగలేదు. సో అది నాకు నచ్చలేదు. ఓవరాల్ ఇట్స్ మేక్ లైక్ ఓకే ఇష్ మూవీ. అండ్ ఒకసారి చూడొచ్చు మనం. సో నేను ఇచ్చే రేటింగ్ అయితే లైక్ 2.85. అండ్ అనిరుద్ధ్ బీజిఎం బాగుంది, జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ బాగుంది. బట్ కొరటాల శివ గారు ఎక్కడ దెబ్బేస్తున్నారు సెకండ్ హాఫ్లో ఆయన. సో అది నేను చెప్తున్నా. అండ్ మళ్ళీ ఆయన పార్ట్ 2 ఎందుకు పెట్టినారు కూడా నాకు ఇంకా క్లిక్ అవ్వలేదు. ఇంకా నేను ఆలోచిస్తున్నాను, ఇంకా రివ్యూ చేయాలని ఇస్తున్నాను. సో ఎస్, అదే ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ చూడండి మన తెలుగు సినిమా, మన పాన్ ఇండియన్ సినిమా. ఈవెన్ దట్ ఈస్ లైక్ యావరేజ్ మూవీ, డెఫినెట్లీ మన జూనియర్ ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చూడండి డెఫినెట్గా. లైక్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే, అండ్ దట్స్ ఇట్. సో అదే ఫ్రెండ్స్, సింపుల్ రివ్యూ దేవరా పార్ట్ 1. సో
నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.